పంచాయత్ సందర్భంగా ఈ ఆటల పోటీ జరుగుతోంది. ఆత్రోతంగా సంతోషంగా ఆడుకుని పాల్గొనే ఈ పోటీలతో మనందరికీ ఎదురు చూడటం చాలా ఎక్కువ అవుతుంది. మగవాళ్ళ తరపు నుంచి పాల్గొనేది పురుషోత్తమన్, మన ఆడవాళ్ళ తరపు నుంచి పాల్గొనేది మన ప్రెసిడెంట్. అందరికీ బాగా ఇష్టమైన మనిషి అయ్యుండి ఆత్రోతగా మనం అందరం ఎదురు చూడటం జరుగుతోంది. మరికొన్ని క్షణాలు ఎవరు తెలుస్తారు అది ఆడ మగ అనేది అందరికీ తెలియబోతుంది. మన పురుషోత్తమన్ ప్రెసిడెంట్ కంటి వైపు చూసినా కూడా మన ప్రెసిడెంట్ అసలు ఏమి కదిలింపు లేకుండా పోటీలోనే పాల్గొంటుంది. ఆదరణ గౌరవం అమ్మాయిలకే ఉంది. మనకంటే ఈ ఊర్లో ఒక బాత్రూమ్ దయగారు, మనకి నటించడానికి కూడా స్వతంత్రం లేదు. అలాంటి సినిమా చూసి చాలా రోజులైంది. మనందరి జీవితం ఇలాగే సాగడం నాకేమాత్రం ఇష్టం లేదు సార్.
నువ్వు చదివి వినిపించు. ఇందులో ఏంటంటే ఇప్పుడు టీ ఎందుకు తెచ్చావు? మేమున్న పరిస్థితి తెలియకుండా టీలో ఉండి మీరందరూ భోంచేసి వెళ్ళాలి. నేను వెళ్ళి వంటల ఏర్పాటు చేస్తాను. ఆ లెటర్ కాస్త గట్టిగా చదువుతారా? ఇది ఇందులో ఈ లెటర్ ని తలకిందులుగా రాశారు. అయితే ఇందులో డౌట్ అవ్వదు, ఖచ్చితంగా ఆయనే రాసుంటారు. ప్రెసిడెంట్ గారి హస్బెండ్. ఇంకోసారి చదవండి. ఇమ్ముడగా ఇత్తిత్త చోక్షీసు దాన్ని ఇటువంటి నేను చేస్తాను. అదే సంగతి. ప్రెసిడెంట్ మీకు ఇది అర్థం కాలేదా? చంపుతామని బెదిరిస్తున్నారు. దయ చూడకుండా చంపుతాను అలాగనే ఇందులో రాస్తుంది. ఓహో, ఇంతకాలం కాళ్ళు విరగొడతాను చేతులు విరగొడతాను అంటారు, ఇప్పుడు చంపుతానని బెదిరిస్తున్నారన్నమాట. ఇకపోతే పీపీపీ అది మనందరికీ బాగా తెలుసు కదా, ప్రాబ్లమ్స్ ఇచ్చే పురుషుల పార్టీ. సరైన పిచ్చోళ్ళ ఉన్నాడే, అసలు ఎవరైనా ఇలా రాస్తారా? పీపీపీ సొంత పార్టీ పేరుని ఇలా షార్ట్ చేసి. అయ్యో, ఆయన షార్ట్ ఫామ్ లో ఏమి రాయలేదు. మరి తలక్రిందలుగా రాశారు చూడండి, చూడండి పీపీపీ అని. సరైన మెంటల్. ఒకరికొకరు తోడై సంతోషం పంచేటి చోటు, ఒకరికొకరు తోడై సంతోషం పంచేటి చోటు, ఆ పీట కుంకుమ పెట్టి సిగ్గులు పంచేటి వేళ, ఆ పీట కుంకుమ పెట్టి సిగ్గులు పంచేటి వేళ. ఆమెకు తోడుగా అతగాడు కూడా అండగా నిలిచేటి చోటు, ఆమెకు తోడుగా అతగాడు కూడా అండగా నిలిచేటి చోటు. నమ్ము నమ్మాలమ్మ నమ్ము, స్త్రీలదే రాజ్యము నమ్ము. నమ్ము నమ్మాలమ్మ నమ్ము, స్త్రీలదే రాజ్యము నమ్ము. నమ్ము నమ్మాలమ్మ నమ్మి తీరాలమ్మ, నమ్మాసిందే నమ్మ నమ్ము. నమ్ము నమ్మాలమ్మ నమ్మి తీరాలమ్మ, నమ్మాసిందే నమ్మ నమ్ము. తిత్తరికేట తాళం, తాళం వేసేయమ్మ తోంతై. తిత్తరికేట తాళం, తాళం వేసేయమ్మ తోంతై. తిత్తరికేట తాళం, తరికేట తాళాలే వేసే తోంతై. తిత్తరికేట తాళం, తరికేట తాళాలే వేసే తోంతై. ఏమిటి ఇంత లేటు? అరే ఎలాగో వచ్చేసాను కదా. నాన్న వెయిట్ చేస్తున్నారు. సరే గాని, కష్టపడి వచ్చింది నేనే కదా. పద వెళదాం, నేను నడుపుతాను. సరే. ఎగ్జామ్స్ ఎలా రాసావు? అద్భుతంగా రాసిందెవరు. నువ్వు పాస్ అయిన తర్వాతే మన ఊళ్ళో ఒక వకీల్ ఆఫీస్ వెయ్యాలనుకుంటున్నాను. ఆడవాళ్ల హక్కులని కాపాడడానికి ఒక ఆడ లాయరే కావాలి. ఒక్క మగాడు కూడా ప్రశాంతంగా వండకూడదు. అదేగా సార్లే పోవే. ఈ కార్ ఏమిటి ఇక్కడ ఆగుంది? బ్రేక్ డౌన్ అయి ఉంటుందక్క. కానీ ఇక్కడ ఎవరూ లేరే. ఈ టైంలో ఏంటిది? ఏ
సిస్టర్ ఒక నిమిషం ఆగండి. ఏ దుర్మార్గులు ఆయన అలా కొట్టేశారు? పాపిష్టాళ్ళు. పోలీస్ విచారిస్తున్నారు, దీన్ని మేము తప్పకుండా వదలము. కుదరదు సిస్టర్, ప్రెసిడెంట్ మేము తప్పకుండా చూడాలి, లేకపోతే మేము వెళ్ళాం. అయ్యో, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ప్రెషర్ ఎక్కువగా ఉంది. అది ఖచ్చితంగా తన దగ్గర నుంచి పోదు. అది వాళ్ళ అమ్మ సావిత్రి వారసత్వం. కానీ ఒక విషయం కన్ఫర్మ్, ఇద్దరిని ఇలా కొట్టేసి పారిపోయారంటే హత్య చేయాలన్న ఉద్దేశం కాదు. రేపేమైనా జరిగి ఉంటుందని అందరికీ డౌట్ ఉంది. అందరికీ కాదు, నీకని చెప్పు. ఏదో మాట్లాడాలి ఊరందరికి డప్పు కొట్టి చెప్పడానికి. అందుకనే ఇంత పొద్దున్నే ఎక్కువగా మేకప్ చేసుకుని వచ్చావు, అంతే కదా గౌరీ? టీవీలో ఎవడుగారు వచ్చేయాలి. తను స్ట్రైట్ గా ఛానల్ కే వెళ్తుంది. నాకు తెలిసినంత వరకు ఒక విషయం నిజం, దీనంతటికి కారణం ఆ పార్టీ వాళ్ళే. మరి వాళ్ళకి ఈమె ఎదురుగా నడిచే ధైర్యం కూడా లేదు కదా. అలాంటప్పుడు వాళ్ళు రౌడీలను పెట్టి ఉండొచ్చు, డబ్బు కోసం వాళ్ళు చెప్పిందంతా వింటారు కదా. ప్రేమించినోడు వదిలేసి వెళ్ళిన కోపాన్ని కట్టుకున్న భర్త అయిన నా పైన చూపించిన రాక్షసి రాది. అంటే ఆ రౌడీస్ని ఏర్పాటు చేసింది మీరేనన్నమాట? అయ్యగారు మీరు చేసిందేనా? మన పార్టీ కోసం ఏర్పాటు చేసిన మనుషులేరా వాళ్ళందరూ? అవునా? మేడం నన్ను కొట్టకండి మేడం, నాకు చాలా భయంగా ఉంది. వాట ఇంటికి వచ్చాక ఇస్తాను. నువ్వు అమ్మాయిలకి వ్యతిరేకంగా రౌడీలు పెట్టడానికి కూడా సిద్ధపడ్డావా? అంతేనా చెప్పరా? మరైతే ఎవర్రా చేసింది? నేను అదే ఆలోచిస్తున్నాను. నా సంతోషానికి కారణమైన అనుచరులు ఎవరు? ఏవైనా నేను చెప్పిన తర్వాతే మీరంతా వెళ్ళాలి. నళిని మేడం, బకెట్ చీపురు తెచ్చి వెళ్ళి చేతికి ఇవ్వు. స్టేషన్ అంతా శుభ్రంగా క్లీన్ చేస్తారు. సరే మేడం. మరుగుదొడ్లు కూడా శుభ్రం చేసి వెళ్ళాలి. ఖచ్చితంగా కడిగేసి వెళ్తాం మేడం. మేడం అలా అరవడంతో భయంతో మీ మీద పడ్డాను మేడం. నిజంగా నమ్మండి, అమ్మ మీద ఒట్టు. దానికైతే పెడతావు మేత, నాకు మాత్రం పెట్టవా? రాని రాని. వస్తున్నా వస్తున్నా. ముత్యాలు వస్తావా? ఆగమంటున్నాను కదా. ఏంటే ఈ రోజు మేకపాలు పిండారా? అదే, దాన్ని మేత కూడా తీసుకెళ్లేదు కదా. అదేంటంటే నాకు ఇస్సు పోసుకోవడంలో ప్రాబ్లం ఉందని నీకు బాగా తెలుసు కదా కాంతం. అది ఎప్పుడు వస్తానే? నిజం చెప్పేసి తర్వాత వెళ్ళి వచ్చి పోసుకో. ఏంటంటే మన అయ్య గారి ఇంట్లో. ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్ లో ఉన్నావు. ఇదిగో ఇది ఇక్కడితో పూర్తి అయిపోయింది అనుకోకు. ప్రెసిడెంట్ ఆమె చెల్లెలి మీద చేయి చేసుకున్న వాళ్ళని ఊరికే వదిలిపెట్టావు, డొక్క చీలుస్తావు. ఏమన్నావు ఏమన్నావు? మేకని పిలిచానే. ఓరే దేవుడా, ఇతను అసలు బాధ్యత అనేదే లేదు, ఏది పట్టించుకోడు. ఇంతే ఉందా? ఇదిగో వచ్చేస్తున్నాను, వచ్చేసాను. ఇదిగో తిను.
పచ్చడి? అవును. ఊరగాయ? జావనా? అన్నం వండడానికి సమయం సరిపోలేదు. ఈ రోజు ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోను. ప్రెసిడెంట్ పరిస్థితిని తలుచుకుని మేమందరం ఆందోళనలో ఉంటే దీనిలో ఇన్ని రోజులుగా వంట చేస్తున్నా, ఏది సరిగా చేయవు. నేను కష్టపడి తయారు చేసిన జావా, నాకు కూడా ఏదో ఒక రోజు టైం వస్తుంది. ఈ మట్టిలో పుట్టినప్పటి నుంచి ఒక స్త్రీ కష్టాల్ని మాత్రమే ఎదుర్కొంటుంది. ఒక అమ్మాయికి కూతురు పుట్టిందంటే చాలు, తన్ని మనిషిగాను పట్టించుకోవటం లేదు. అలా ఉంది పురుష సమాజం, అది మీ అందరికీ చాలా బాగా తెలుసు కదా. మిస్సెస్ గౌరీ చెప్తున్న బట్టి చూస్తే ఎప్పుడూ మగవాళ్లే ప్రజలు చేస్తున్నారని చెప్తుంది. నేను నిజమే కదా చెప్తున్నాను, ఏమైనా అబద్ధం చెప్తున్నానా? వేళకి వీటికి తిండి పెట్టే దిక్కు కూడా లేదు. అన్ని నేనే చూసుకోవాలి. సురేఖ, ఒక టీ అడిగి అరగంట పైనే అయ్యింది. ముందసలు విషయం ఏంటో తెలియని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు. అలాగే ఈ గూండాలు ప్రవర్తన చూస్తే మా అందరికి అలాగే అనిపిస్తుంది. ఇదంతా మంచి ప్రవర్తన ఏంటి? అలా ఏం కాదు, మగవాళ్ళే తప్పు చేస్తున్నారు చెప్తున్నారు, ఆడవాళ్ళు ఏం తప్పు చేయలేదా? పోలీస్ స్టేషన్ కి వెళ్లి చూస్తే ఆడవాళ్ళు అక్కడికి వెళ్తే తెలుస్తుంది. నువ్వు ఉన్నావే, నిన్ను అసలు ఈ టీవీ షో అయిపోయేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. మాలాంటి ఆడపిల్లల్ని తన్ని తగిలేసి ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నారేమో. అసలు ఇలా ఈ జన్మలో జరగదు. నేను టీయే కదా అడిగాను. అవును, ఆయన్ని నేను మాట్లాడి ఒక్కటే చేశాను. అలాగా ఆ చుడిదార్ చాలా బాగుంది కదా, నాకు తెలుసు టీవీలో అది చాలా బాగుంటుందని. చాలా మంది పిలిచి కూడా చెప్పారు తెలుసా. హే, మర్చిపోకుండా ఆ లింక్ పంపించు, 10 మందికైనా పంపిస్తాను. అయ్యో సరే ఉస్మా, ఇవాళ చాలా టైర్డ్గా ఉంది. సరే నువ్వు కట్ చేయి. ఎన్ని మెసేజ్లు పంపిస్తున్నారు, రేపే చూడాలి. హలో, బాగున్నావా? జరిగి పడుకోండి. అమ్మా, కొంచెం చోటు ఇస్తే చాలు, చేతి సరిపెట్టుకోండి. ఆ క్లిప్ మాత్రం యూట్యూబ్లో వైరల్ అయితే బాగుంటుంది. అలా జరిగితే కనుక నేను సెలబ్రిటీ అయిపోతాను. మీనాక్షి, మగారు మీనాక్షి, నేను చెప్పాడు అండి. మనకు ఒక అబ్బాయి కూడా కావాలి కదా. నిదానంగా పిల్లల్ని కనొచ్చలేని పంచాయతీ తీర్మానించింది. అలాగా, ఆ తీర్మానం ఎప్పుడు తీసుకున్నారు? అది కాసేపటి క్రితమే జరిగింది. అదంతా కరెక్ట్ కాదు. పిల్లల విషయంలో పంచాయతీ నిర్ణయం ఏంటి? ఇది మా మగవాళ్ళ జన్మ హక్కు, తెలుసా నీకు? నోరు మూసుకుని పడుకుంటారా లేదా? ఈ ఊరికి మంచి జరగకూడదు, ఎవరికి మంచి జరగకూడదు. బంగారా, ఏంటి గౌరీ? ఏంటి ఇప్పుడు? నాకు ఇక్కడ ఒక గడ్డ ఉంది. అది అక్కడే ఉండేవండి, అదే సరైపోతుంది. నాకే వేరే బాధ ఉంటే ఈయనకి గడ్డ వచ్చిందంట. పనికిరాలేదు, ఆ దొంగ యదలు చేసిన పనే ఇదంతా. లేదంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. అన్ని విషయాల్లోనూ మగాళ్ల కంటే మనం ముందే ఉన్నాం. ఒకే ఒక విషయంలో మాత్రమే మనం వాళ్ళ వెనుక ఉన్నాం. మసిల్ పవర్, బలంగా ఉండే మగాళ్లని అదే బలంతో ఎదుర్కొనే శక్తి. ఎందువల్ల అది మన దగ్గర లేకుండా పోయింది? ఆడవాళ్ళు తిరిగి కొట్టం మొదలు పెడితే ఈ రౌడీజం లాంటిదంట ఏమీ ఉండదు తెలుసా? అదే, తిరిగి కొట్టలేకపోయినా ఎదిరించి నిలబడే ఒక శక్తి, అదే మనకి కావాలి. కానీ అది అంత త్వరగా మనకి దొరకదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం ప్రెసిడెంట్ గారు? ఆడవాళ్ళు కూడా మగవాళ్ళలాగా బలంగా ఉండాలి, మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకోవాలి. కరాతేనా బాక్సింగా? కుస్తీయే మంచిది, పారంపర్య ఆట అది, వేరేం బెస్ట్ లేదు. ఇవన్నీ కలిసిన ఒక సమానమైన ట్రైనింగ్, అదే చేయాలనుకుంటున్నాను. ఆడవాళ్ల సంరక్షణ అనేది స్టార్ట్ చేసి పంచాయతీ ఖర్చులనే దీన్ని చేయాలి, ఎంత త్వరగా వీలైతే. ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ల మీద ఏ ఒక్క మగాడు ఆడదాని మీద చేతులెత్తకూడదు, అది పంచాయతీ తీసుకున్న నిర్ణయం. నిర్ణయం తీసుకోవడం ఈజీ, కానీ దాన్ని నువ్వు బాగా చూడు. చెడు, అమ్మాయిల బాక్సింగ్ లో మేరీ కామ్ ఉంది. ఇదిగో
కరాటే బ్లాక్ బెల్ట్ లో బాక్షా సింగ్. తర్వాత చూసావంటే కుస్తీ పోటీలో ఈవిడ సాక్షి మాలిక్. సూపర్. మనం వీళ్ళని ఎవరినైనా తీసుకొస్తే ఎలా ఉంటుంది? జరిగే దాని గురించి మాట్లాడక్క, మరెందుకు వీళ్ళనంతా చూపిస్తున్నావు? ఊరికి ఏడిపించడానిక? వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చూడవే. మనకు ఒక లేడీ ట్రైనరీగా కావాలి, అదే కదా సమస్య. మీకు లేడీ ట్రైనరే కావాలా అమ్మాయి గారు? అది వర్కౌట్ అవ్వదమ్మా. కష్టమేముంది, ఆడపిల్లలు ఫారిన్ కే వెళుతున్నారు, ఇంకా ఏమిటి? అక్కడికెందుకు? ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఇక మీదట ఎవరిని వెతకనక్కర్లేదు, దీన్ని మనమే చేసుకోగలం. ఒక మంచి వార్త, నేను అక్కడికి వస్తాను. ప్రెసిడెంట్ గారు, మన వెతుకుతున్న లాంటి వారు దొరికారు. అవునా? ఎవరు? పిటి ఉషానా? కాదు, ఆమె చాలా దూరంలో ఉన్నారు. కాకినాడ మాధవి అమ్మ కలరి. ఇక్కడ అందరూ మొగోళ్ళేగా, రండి చూద్దాం. గౌరీ చెప్పిన చోటు ఇదేనా? ఎవరు ఇక్కడ? మాధవి గారని ఎవరైనా? రండి. అలాగే అక్కడి నుంచి కిందకి దిగి గంతులేసుకుంటూ వెళ్ళి అలాగే అలాగే ఎగురుతూ వెళ్ళి నరికి, అలాగే వెనకాల తిరిగి ఆ కత్తి తీసుకుని వాళ్ళని నరికి ఆపు. ముగ్గురిని నరికేసి పైకి దూకి దాక్కున్న వాళ్ళని నరికేసి వాణ్ణి నరికి పడుకొని లేచి. సినిమా అంటే ఇష్టం, ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. నాయకుడు ఎగురుతున్నాడు, ఎందుకు ఆపావు? అయ్యో, ఇవిడికేమైంది? పోయిన వారం టీవీలో ఒక సినిమా చూసేటప్పుడు ఆ సంఘటన ప్రయోగించేటప్పుడు జరిగింది. ఎవరు? మేము పక్క ఊరు నుంచి వస్తున్నాం. మా ఊరు ఆడపిల్లలకి కలరీ నేర్పిస్తే బాగుంటుంది, కానీ నేర్పించడానికి మాకు ఆడవాళ్లే కావాలి. ఈ పరిస్థితుల్లో నేను ఎలాగమ్మా? మాకు నేర్పించడానికి ఒక మహిళా ట్రైనరే కావాలి. అమ్మగారు శిష్యులు ఎవరన్నా? నేర్చుకున్న వాళ్ళు పెళ్ళై వెళ్ళిపోయారు. అవును, ఇప్పుడు అమ్మలా ఈ కళ నేర్పించేవాళ్ళు చాలా తక్కువ. మగవాళ్ళంటే చాలా మంది ఉన్నారు, కావాలా? ఇదిగో, ఇక్కడ పక్కనున్న ధర్మపురిలో ఒక గుస్తీ పోటీ జరుగుతోంది, అక్కడున్న వాళ్ళందరూ నా శిష్యులే. కానీ కలరీ కుస్తీ ఎలాగా? అందులో అన్నీ ఉన్నాయి, గుస్తీ, కరాతే, బాక్సింగ్ అంతా. నేను మాత్రం నిల్చుకోగలిగితే నేను చేసి చూపించుండేదాన్ని. లేదు పర్వాలేదు, మాకంటూ ఒక మనిషిని ఏర్పాటు చేసివ్వండి. ఆ ఊరి పెద్ద మనిషి ఆ పోటీ జరుపుతున్నాడు, పేరు దగుపతి. కావాలంటే నేను లెటర్ ఇస్తాను, రాదా? పేపర్ పెన్ అలా తీసుకురా. ఏం డిసైడ్ చేశారు ప్రెసిడెంట్ గారు? దీనికోసమా మీరు మాధవి అమ్మని చూడటానికి అంత దూరం పంపించింది? ఇదిగోండి, ఎటువంటి మగాడు నేర్పించే కళ మనకి అక్కర్లేదు. అరే, మరి దారిలేదు గౌరీ, మనకంటూ ఒక లేడీ ట్రైనర్ కావాలి కదా. ప్రాబ్లం ఏమీ లేదు, కానీ నాకు ఏ మగాడిని చూసినా నా చేతులు కంట్రోల్లో ఉండడం లేదు, అదే ప్రాబ్లం. అది ప్రాబ్లం కాదు, మగవాళ్ళకి మనకి ఉన్న గౌరవ సమస్య అది. ఇక మీదట ఇదే దారి అనుకున్నారంటే నన్ను ఇక మీదట ఇన్వాల్వ్ చేయకండి. ఇలా గౌరవం గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమీ జరగదు. మనకిప్పుడు ఇది ముఖ్యం కాదు, మన లక్ష్యమే ముఖ్యం. జరగబోయే ఫైనల్ కోసమే అన్న తరపు నుంచి ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. పటేల్ అన్న తరపు నుంచి స్టార్ట్ అయ్యే ఈ పోటీ, కుస్తీ పోటీ కోసం ఈ ఫైనల్ ఇప్పుడు ఆరంభం అవుతుంది. ఇదిగో వచ్చేశారు పటేల్ దగుపతి అన్నయ్య.
స్నేహితులందరికీ నమస్కారం. అమ్మ చేతిలో దెబ్బలు తిని చనిపోయాడు నాన్న. ఆ నాన్న చివరి ఆశ ఏమిటి అంటే, చనిపోయిన నా పేరు మీద ఒక మెమోరియల్ కాంపిటీషన్ అయినా కుస్తీ పోటీ జరిపించాలి. పొన్నాపురం పంచాయతీలో మహిళలు అందరికీ కుస్తీ లాంటి రక్షణ విద్యలు నేర్పించే సువర్ణావకాశం నాకు మాత్రమే వచ్చింది. నాకు అదృష్టం లేనందువల్ల ఈ అవకాశం నాకు వ్యతిరేకంగా ఉన్న చాలామంది మహిళలు నాకు వ్యతిరేకంగా తప్పు తప్పు ప్రచారాలు చేసినందువల్ల, తప్పుడు మాటలు మాట్లాడినందువల్ల, చాలా పొరపాటు మాటలు మాట్లాడినందువల్ల నేను వెనుకంజ వేస్తున్నాను. ఆ సువర్ణావకాశాన్ని ఈ కుస్తీ పోటీలో గెలిచిన ఛాంపియన్కి నేను దీన్ని వదిలేస్తున్నాను. అవకాశాన్ని పొందిన వాళ్ళు వచ్చారు కుస్తీ పోటీ ఫైనల్స్ ఇప్పుడు జరగబోతున్నాయి. ఫైనల్ కుస్తీ పోటీదారులు ఇప్పుడు మైదానంలోకి వచ్చేస్తున్నారు. రిచర్డ్ జగన్నాథ్ వాడి అంత చూస్తాను అని ప్రత్యర్థిగా వస్తున్నాడు చంద్రు రాజేష్. ఓహో, ఇప్పుడు పోటీ ఏడెక్కుతోంది. Yeah.
ఏమండి, ఏంటండి ఇది? అది ఊరికే ఒక ఫార్మాలిటీ. ఓ సరే, కొట్టండి కొట్టండి. ఈ ఆడవాళ్ళు మనల్ని బాగా ఇబ్బంది పడుతున్నారే గారు. స్త్రీలను ఎదిరించి పోరాడుతూ ఉంటాను రా. స్వాగతం ఏర్పాటు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. మా ఆడపిల్లంటే అనుకున్నావు? ఇంతకు ముందు ఇలా ఎప్పుడు చూడలేదు కదా. రా లోపలికి రా. ఓ, కుడికాలు పెట్టి రావాలా అని అనుమానం ఏమీ అక్కర్లేదు. ఏ రైతు కుట్టినా ఒకటే. ఏమన్నారు? ఏం లేదు, నాలో నేనే కొనుక్కుంటున్నాను. రండి లోపలికి రండి రండి. రా బాబు, జాగ్రత్త పడిపోతారు. ఇక రోజు పడతారు. లేదు, చూసుకుంటాను. రండి. ఇదిగో ఇదే మీ రూము. బ్రహ్మాండంగా నేనే తయారు చేశాను. బాగుందా? బాగుంది. సరే, మీరు ఏమేమి తింటారు? మీరు ఏమడిగినా ఏర్పాటు చెయ్యమని మా అమ్మాయి ఖచ్చితంగా చెప్పేసింది. అయితే ప్రెసిడెంట్ చాలా ప్రేమ గల వ్యక్తి అనమాట. మరి మర్యాదగా ఉంటే నీ బతుకు బాగుంటుంది. ఏంటి అబ్బా, ఒక మనిషి లోపల కూడా మాట్లాడుకోకూడదా? ముందు మెనూ చెప్పవయ్యా. ఈ కోడి కషాయం దొరుకుతుందా? కోడి కషాయమా? మటన్ బ్లడ్ రోస్ట్. మటన్ ఇలా చూడు, ఈ డిష్లన్నీ నువ్వు చెబితేనే వింటున్నా. తిండికి కూడా పెట్టాడు పేరు. మాలాంటి మార్షల్ ఆర్ట్ ట్రైనర్స్ యొక్క మెనూని మీరు మీ జీవితంలో వినుండరు. పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటా. దారికి వచ్చావంటే నీకేమండి? ఆగండి, ఇప్పుడు మీరేదో అన్నారు. ఏంటి? ఇలా చూడు బాబు, నేను నాలోనే మాట్లాడుకుంటే ఈ విధంగా మాట్లాడుకునే వాళ్ళని ఏమంటారంటే పిరికి పందులోనే అంటారు. అలా చూస్తే ఈ ఊళ్ళో ఉన్న మగాళ్ళు అందరూ పిరికి వాళ్లే. రోజు భయంతో లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. పెద్దగా దెబ్బం తగల్లా. మన యజమానికి ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు. ఏ రోజానికి బాగుందనిలే. మన ప్రత్యర్థిగా ఒక మగాడే వస్తాడని నేను కళ్ళు కూడా ఊహించలేదయ్యా. వచ్చిన వాడు మనకు శత్రువే కదా. కరెక్టే, వాడు మనందరికి శత్రువే. బాబు నోరు షోడా కలపలేదు. ఇదేంటి, ఇంతకుముందు ఎప్పుడు తాగినట్టు? ఇప్పుడే మన ఆడవాళ్ళు మనల్ని ఇంట్లో రానివ్వడం లేదు. ఇక కుస్తీ కూడా నేర్చుకున్నారంటే ఇక మన గతి అదోగతి. హాస్పిటల్ ఖర్చులు కాస్త ఎక్కువ అవుతుంది. దెబ్బలు తినడానికి మేము అక్కడ ఉంటే కదా, అందుకే దేవుడు మనకి రెండు కాళ్ళు ఇచ్చాడు కదా. అక్కడ నుంచి వెంటనే పరిగెత్తేయడమే, తర్వాత నేను ఇంటికి వెళ్తేనే కదా తన నన్ను కొడుతుంది. అయితే నేను కూడా మీతో వస్తాను. దేనికి? ఇలా బతకడం కంటే సావడం మంచిది కదా. మనది ఒక పార్టీ, దానికో లీడర్. ఇదిగో గుడ్లు కావాలా? గుడ్లు మర్యాదగా వెళ్ళిపో. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో మాకు గుడ్లు కావాలా? బుద్ధి లేదు, నువ్వే పోవే. మన కోపం తెప్పించాలని అలా అడిగెళ్తుంది. ఆ కుస్తీయుడు ఊరికొచ్చాడని అందరు పొగరా. కరెక్టే, వాణ్ణి మనం ఎక్కువ రోజులు ఇక్కడ మనతో ఉండనివ్వకూడదు. వెంటనే వాడిని ఇక్కడ నుండి తరిమేయాలి. స్త్రీలు ఏ ఆత్మరక్షణ కళ నేర్చుకోవద్దు, దాని గురించి తెలుసుకో. అవును. ఏంటమ్మా ఏం చేస్తున్నారు? త్వరగా రండి, ఎంతసేపు అవుతుంది? భోజనమంతా టేబుల్ పైనే పెట్టాను. ఇప్పుడు మీరు వేసుకోవాల్సిన మందంతా బెడ్ పైన పెట్టాను. బట్టలంతా ఉతికేసి ఆరేశాను. నేను వచ్చాక ఆయన చేసి పెడతాను, సరేనా? పాప అమ్మ ఒక్క బాయ్ చెప్పే. వెళ్ళరండి తల్లులు, టైం అయింది. అరే ఎవరిది? అయ్యో మమ్మీ. హలో, రాగిణి, మేమిప్పుడే స్కూల్కి బయలుదేరుతున్నాం. లేదు, అమ్మాకి ఎలాంటి సమస్య ఉండదు, నేను చూసుకుంటాను కదా. ఏంటమ్మా రాగిణి పొద్దున్నే ఇలా చెప్తున్నావు నువ్వు? సరే ఒక పని చెయ్యి, నువ్వు అమ్మ దగ్గరే మాట్లాడు, అమ్మకు ఫోన్ ఇస్తాను. అమ్మా, రాగిణి సింగపూర్ నుంచి. హలో అమ్మా, బాగున్నావా తల్లి? నాకిక్కడ ఏ సమస్య లేదు తల్లి. అమ్మాయిలు ప్రశాంతంగా స్వతంత్రంగా జీవించే ఇలాంటి ఊరు లోకంలో ఇంకెక్కడుంటుంది? అదే కదా, నేను తర్వాత మాట్లాడేవా. రాగిణి స్కూల్కి ఆలస్యం అవుతుంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అప్పా అమ్మా నేను వెళ్తాను. త్వరగా 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 వెళ్ళు 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 వెళ్ళు. ఆ
రామా ఎవరమ్మా ఇది? మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని. ఐ మదర్ అండి. మగోడైనా కూడా అమ్మాయిల తరపునే. లేదు తన టీం అని చెప్పాను అంతే. అది లక్ష్మి అమ్మకి ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను. సరే మీరు వెళ్ళండి. నమస్కారం లక్ష్మి అమ్మ. నమస్కారం. ఈయన చంద్రు, మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. లక్ష్మి అమ్మ ఈ ఊరికే పెద్దవారు. నిన్ను ఆశీర్వదించండి బామ్మగారు. ఆ అమ్మాయిల శక్తిని అర్థం చేసుకున్నాడు బాబు. లేనాయనా చల్లగా ఉండు. రేపటి నుంచి ట్రైనింగ్ మీరే వచ్చి ప్రారంభించాలి. ఊళ్ళో కూడా ఉండొచ్చు ఇలాంటి శిల గాని పద్ధతులు గాని కదా. ఈవిడ్ని గుర్తుంచుకోవడానికి మాత్రమే ఈ శిలను పెట్టలేదు, మా అందరికీ ఈవిడే. ఈరోజు ఈ ఊళ్ళో ప్రతి అమ్మాయి సంతోషంగా స్వతంత్రంగా బతకడానికి కారణం ఈవిడే, సావిత్రీదేవి. కొన్ని సంవత్సరాల క్రితం సావిత్రమ్మ స్థాపించింది ఈ సామ్రాజ్యం, మీరు చూస్తున్నారు కదా. అంతకుముందు ఈ ఊరు మగాడి చేతుల్లో ఉండేది. మగవాళ్ల అహంకారంతో అమ్మాయిలకి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు ఆ పరమేశ్వరుడు, వాడి అనుచరులు. అమ్మాయిలకి విలువనివ్వడం కూడా చేత కానివాడు ఆ రాజకీయవేత్త. ఆడపిల్లలకి అంతే ఇవ్వనవుతుంది, మీకు సరిపోతుంది. వాడి చేతిలో అధికారం ఉన్నప్పుడు అమ్మాయిలు బానిసలుగా ఉండాలనుకునేవాడు. ఇదెక్క న్యాయం సార్? ఒకే పనికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి రెండు రకాల కూలీలా? వీళ్ళు కూడా కష్టపడే కదా సార్ పనిచేస్తున్నారు. ఆడవాళ్ళకు కూడా ధైర్యం వచ్చిందా? అది కూడా ఈ ఊర్లో. ధైర్యం రాకూడదా? ఆడవాళ్ళకి కూడా సరి సమానంగా కూలి ఇచ్చి తీరాలి. అలా ఇవ్వలేదే అనుకోండి, రేపటి నుంచి ఏ ఆడపిల్ల పంచాయతీ పనులకి అస్సలు రాదు. రా. అప్పుడు అదే ఒక ఆరంభం అయ్యింది. ఊళ్ళో జరుగుతున్న అన్ని సమస్యలకి వ్యతిరేకంగా తను అందరితో మాట్లాడేది ప్రతిఘటించింది. వచ్చేసారు ప్రకాష్ రా, పదం రండి. సరైన సమయానికి వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. మాలేలా ఎవరా? ఇక్కడంతా ఓకే కదా? అంతా ఓకే, మనం ఇక్కడ ఏం చెప్తే అదే జరుగుతుంది. ఏంటి టాక్తున్నారు? ఈ సరస్సుకి ఒక బ్రిడ్జి కట్టిమని మీకు చెప్పి చాలా సంవత్సరాలైంది. ఇప్పటికీ మేము ఆ గతుకుల రోడ్డు మీద ఎన్నో గంటలు అడవుల్ని కొండల్ని దాటుకుంటూ వెళ్లడము రావడం అంటూ జరుగుతుంది. ఒక బోట్ సర్వీస్ కోసం మేమంతా దీన్ని చర్చిస్తున్నాం. మరే చాలా గొప్ప విషయం, మాకు జరిగే పనులే కావాలి. అవన్నీ మీరు చెయ్యాలంటే మగాడైతే మాత్రం సరిపోదు, వెన్నెముక ఉండాలి. లేదు, అది ఏంటంటే. అది మాత్రమే కాదు, కనీసం మంచినీళ్ళు ఇప్పించమని మిమ్మల్ని బతిమాలుకున్నా. ఇంకా ఉప్పు నీళ్లు తాగుతూ వ్యాధిగ్రస్తులవుతున్నారు ఇక్కడున్న పిల్లలంతా కూడా. అలాంటప్పుడు ఎలక్షన్స్ వస్తే ఓట్లాడుకోవడానికి కష్టపడి వస్తున్నారు కదా నాయకులందరూ, ఇక మీదట అలా రాకండి. ఈ ఊరి సమస్యల్ని మేమే చూసుకుంటాం. ఏం ఊర్రా ఇదంతా? బదరా, ఉన్న పనులన్నీ వదులుకుని వచ్చినందుకు నన్ను చెప్పుకోవాలి. పెద్ద పెద్ద పనుల్లో తలదూర్చకండి. ఆడవాళ్ళు ఉండాల్సింది వంటగదిలో, రణరంగంలో కాదు. అర్థమైందా? ఇప్పుడు లేని కళ్ళు షాపులు ఆ రోజుల్లో ఉండేవి. ఈ ఊరి మగాళ్ళందరూ తాగి తందనాలాడి కుటుంబాల్ని రోడ్డును పడేసేవారు. పరమేశ్వరుడి కట్టుబాట్లలో ఉండేది ఆ కళ్ళు షాపు. ఏంటి ఒకే పొగగా ఉంది? మరి ఇది ఉడకద్దా? అబ్బాయి ఎక్కడా? ఇక్కడే ఉన్నాడు. భైరవా. నానా ఇక్కడే ఉన్నా నానా. ఇది తీసుకెళ్ళి ముందు టేబుల్ అయ్యి తీసుకో.
ఇందులో కొంచెం నీళ్ళు వేసి పెట్టు. ఇవ్వమా, జాగ్రత్తగా తీసుకెళ్ళు. సూపర్. ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు ఎవరు మనశ్శాంతితో ఉండడం లేదు. ఒకటి కొట్టు మూసై, లేదా ఇక్కడి నుంచి మార్చే. ఇది ఎవర్రా? ఇది జాన్సీరాణియా? లేదంటే దువ్వూరు సుబ్బమ్మా? పనిచేసిన చోట మీరు ఇలా వస్తే ఎలాగే? నా బ్రతుకు తెరువు. ఇదిగో నాకు కుటుంబం ఉంది, దయచేసి ఇక్కడి నుంచి పండే. ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదు. ఆ తర్వాత ఈ ఊరందరూ భయపడే విధంగా ఒక సంఘటన జరిగింది. సావిత్రి అన్ని విషయాలకి వచ్చి ముందు నిలబడింది. తృప్తిగా ఉందా? ఎన్నిసార్లు మీకు చెప్పాను, నా మాట వినలేదుగా. పొండి, ఎక్కడికైనా వెళ్ళి బతకండి. పొండి, రావెళ్ళు. ఆధ్వర్యంలో ఆడవాళ్లు జరిపిన పోరాటం ఈ ఊళ్ళో వాళ్ల తలరాతల్నే మార్చిన సంభవం. నుంచి ఈ ఊరు ఆడవాళ్ల రాజ్యంగా మారుతూ వచ్చింది. ఆడవాళ్ల జీవితాలకి, వాళ్ల సమస్యలకి రక్షణనిచ్చే ఒక ఊరు. చివరిగా జరిగిన పంచాయతీ ఎలక్షన్లో సావిత్రి, కొంతమంది ఆడవాళ్లు నిలబడి ఊరి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పుడే సావిత్రి మొదటిగా ఈ ఊరి ప్రెసిడెంట్ అయ్యింది.
అయినా కూడా సావిత్రికి 6 సంవత్సరాలు మాత్రమే ప్రెసిడెంట్గా పనిచేసే యోగం దొరికింది. ఒకరోజు మీటింగ్ ముగించుకుని తిరిగొచ్చే దారిలో దాని గురించి రేపు పొద్దున ఏమైంది ఏమైంది ప్రెసిడెంట్ గారు? ఏం లేదు. అది అయ్యో ఏమైంది? అవుకాట ప్రెసిడెంట్ గారు. అయ్యో దేవుడా, పాముతో కాటు వేయించారు. ఆడవాళ్ల ఎదుగుదలను చూసి వార్చలేని మగవాళ్ళు ఆ పాముతో కాటు వేయించి చంపేశారు. అమ్మగారు ఏమైంది? తర్వాత జరిగిన ఎలక్షన్లో ఈ ఊరందరి కోరిక ప్రకారం తను ప్రెసిడెంట్ అయింది. ఆ రోజు నుంచి తనే ఈ ఊరి ప్రెసిడెంట్. అందర్నీ వదులుకుని ఎన్నో సంవత్సరాలుగా ఊరి కోసం కష్టపడిన తన ముందు సావిత్రి ఆధ్వర్యంలో ఉన్న ప్రజలకి ఒక అక్రమం జరిగిందంటే అది ఈ ఊరి పరువు మర్యాదలకి వెలకట్టినట్టు. అందుకని నువ్వు మొదలుపెట్టొచ్చు, ధైర్యంగా మొదలుపెట్టొచ్చు. ఒక ఆడదాన్ని ఆడదే రక్షించుకునే కొత్త కాలం ఇది. ఆకాశంలో సగమంటాం లోకానేలే వనితలము, ఆకాశంలో సగమంటాం లోకానేలే వనితలము. Come on, move. పోటీలకి ముందుంటాం గెలుపేమా తోడంటా, చెలరేగి దూకేస్తా ఎదురుల్ని సాధిస్తా, చెలరేగి దూకేస్తా ఎదురుల్ని సాధిస్తా, నయంగా అడిగేస్తా విషయాన్నే మే శ్వాసిస్తా, చిన్న చూపునే సహించబోము ఐక్య మధ్యమే ఇక మా బలము, అబలమున్న విరుదులు బత్తు అడవే పాపం మాటలు బత్తు, కదిలే వనిత చరితవత కథ కాజానికి తెలుపు కదా, కదిలే వనిత చరితవత ఓడి కాజానికి తెలుపు కదా. వనితలము లోకానేలే వనితలము, ఇది నీకు ఇప్పుడు కావాలంటే నువ్వే ఒకసారి ఆలోచించు. ఈ వయసులో ఎక్సెస్ కావాలా? నీ అడ్వైస్ ని నువ్వే ఉంచుకో, నాకు బుద్ధి ఉంది.
అందుకే నువ్వు ట్రైనింగ్కి వెళ్ళలేదా? అవును, తెలివైన వాళ్ళంతా అలా చేయరు. వెరీ సారీ, మీ అడ్వైస్ సమస్య. నేనేం చేస్తున్నానంటే నా డ్రాయర్ ఉతుక్కుంటున్నాను. నా దగ్గర వచ్చి అడ్డమైన ప్రశ్నలని అడుగుతుంది. అవన్నీ నాకెలా తెలుస్తాయి? పాలడిగి చాలా సేపు అయింది. నువ్విక్కడే ఉన్నావా? నువ్వు అసలు ఎందుకు తలుపు తెరవలేదు? ఇంట్లో ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఒక తన్ను తన్నే అనుకో. ఫిష్ కర్రీ? నేను ప్రేమగా పెంచుకున్న కోడి. మజ్జలు కావాలి కదా, మజ్జలు. అయితే నేను ఇదే కదా పొట్లపాడు. పొట్లపాడు కాదురా, పోతలపాడు. ఇది మంచి ప్లేస్ రా, నేను ఇంకోసారి ఆడికి ఫోన్ ట్రై చేసి చూస్తా. ఆయుర్వేద మంతులా. చ, సిగ్నల్ దొరకట్లేదే. ఎలాంటి ప్లేస్ రా ఇది, బైక్ రైడ్ చేసి చెయ్యంత నొప్పిగా ఉంది. బోట్లో వచ్చుంటే ఇంకా ఫాస్ట్గా వచ్చేవాళ్ళం కదా, నువ్వే కదా బైక్లో వద్దాం అన్నావు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అడుగుదామంటే అర్ధరాత్రిలో ఎవరు కనబడట్లేదు కదా. రే మామా, ఈ ఊర్లో ఈ అర్ధరాత్రి మన ఇద్దరం ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో. కడుపులో చాలా నొప్పిగా ఉందిరా బావా. బాత్రూమ్ వెళ్ళడానికి ఇక్కడ టాయిలెట్. నీకు టాయిలెట్ అక్కడికి వెళ్ళి పోసుకోరా ఈ రాత్రిలో. సరేరా, గాల్లో పోస్తే బాగుంటుంది. మనిషి అంటూ పుడితే వ్యత్యాసం ఏదైనా చేయాలి. అది నాకు లైట్ కొట్టేది. ఎవరిది, ఎవర్రా ఇది నైట్లో? ఇరుక్కున్నాం రా. దేవుడా, అయ్యో అక్క, నన్ను కొట్టకండి, వదిలేయండి ప్లీజ్ అక్క. నిన్నెందుకు కొట్టానో తెలుసారా? ఈ ఊళ్ళోకి కళ్ళు తెచ్చినందుకు. ఇదెందుకో తెలుసారా? అర్థం కాలేదా? పబ్లిక్ ప్లేస్ లో పాస్ పోసినందుకు. ఇది దేనికి? మగాడిగా పుట్టినందుకు. నిజం చెప్పండి రా, మీరెవర్రా? ఎవరంటున్నారా చెప్పండి రా. మేము సిటీలో లా కాలేజ్ స్టూడెంట్స్, చంద్రుని చూడడానికి ఇక్కడికి వచ్చాం. చంద్రునా? ఇతనేనా చంద్రు? వీడే, వీడిని చూడడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చే చంద్రుకి లా కాలేజ్ స్టూడెంట్స్ అయిన మీకు ఏంట్రా సంబంధం చెప్పండి రా. వాడు మా క్లాస్మేట్. చంద్రు పారు కాలేజీలో ప్రేమించారు. పువ్వల్లే కళలో విరిసింది, చూస్తుంటే కలకలు రెపింది. మెరుపు చెలి నువ్వే, తలపు తెలుపవే, మనసేని వైపు సాగుతుంటే అడుగు పడదులే, బదులు అడగకే ఎదురు చూపులో సుఖం మదోవరం.
పారు, ఎందుకలా ఉన్నావు? నేనంటున్న ఇల్లు, ఊరు, అక్కడున్న వాళ్ళు, సాంప్రదాయాలు వాటికి సరిపోయే వాడివి నువ్వు కాదు. ఆ ఊరికి సరిపోయే మగాడు అసలు ఇంకా పుట్టలేదు. ఇష్టపడ్డ అమ్మాయిని ఇంటి నుంచి లేపుకొచ్చినా కూడా మా నాన్నగారు నన్నేమి అనరు. పారు, నువ్వు ఒప్పుకుంటే. అలా పారిపోయి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మా అక్కకి నచ్చితేనే నేను పెళ్ళంటూ చేసుకుంటాను. పూతలపాడులో ఉండే అందరూ ఒప్పుకుంటేనే నేను చేసుకుంటాను. నేను వస్తాను. మీ అక్క మనసును మార్చి నేను మీ ఊరందరి అనుమతితో నిన్ను తీసుకొస్తాను. అందుకు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటాను. వాడు ఆ ఊరు వెళ్తానని మా ఇద్దరితో చెప్పి వెళ్ళాడు. సర్ప్రైజ్గా ఉండాలని మేమనుకుని అతని దగ్గర చెప్పకుండా మేము ఇక్కడ వచ్చేసాం. అక్క, ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఒక మేల్ ట్రైనర్ రావడం వల్ల పంచాయతీకి ఏం అవ్వదు కదా? అది కాదే, నువ్వే మాట్లాడుకో. నువ్వు ఆ కాంపిటీషన్ సంగతి చూడు. ఇదంతా నీ ప్లానే కదా? ఏ ప్లాను? నువ్వేగా వాడిని ఇక్కడికి రమ్మన్నావు. నీకు వాడికి లవ్ ఒకటి. ప్రేమించి లేచిపోవాలనుకుంటే నేను ఎప్పుడే లేచిపోయేదాన్ని అక్క. అక్కతో పాటు అందరూ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పానక్క. ఈ జన్మలో నేను ఎందుకు అనుమతించను? ఏం చెప్పినా సరే ఇది జరగదు. మేమే నీకు సంబంధం చూస్తాం. మన ఇంటికి నీకు సెట్ అయ్యేవాళ్ళ. అంతేగాని వాడికి నీకు పెళ్లి చేస్తావని మాత్రం నువ్వు ఊహించుకోవద్దు. నువ్వే కాదు, ఈ ఊళ్ళో ఏ అమ్మాయి అలా అనుకోకూడదు. ఏంట్రా భూకంపం? పోతలపాడులో భూకంపం. మన ఊరు అమ్మాయిలంతా కూడా ఆ ట్రైనర్ ని చూడటానికి అక్కడికి వెళ్లారు. ఎందుకు? ప్రెసిడెంట్ గారు, నేను ఆ రోజే చెప్పాను కదా, అక్క వల వేసినంత చాలు. ఏం జరిగిందో చెప్పండి. బొమ్మలు చూసుకొని కూర్చుంటావు. ఏదో ఒక సమస్యలు వస్తున్నాయి, కొత్త కొత్తగా సమస్యలు. చేపలు పట్టింది చాలు, రారా. హాయ్ గారు, ఏంటి సమస్య? ఒక సమస్య, త్వరగా రా. వచ్చిన దేవుడా, వీళ్ళ నుంచి కాపాడుతండ్రి. వచ్చేది చూస్తే కొట్టేలాగా ఉన్నారు. ఇదిగో పాప, ఇవాళ స్కూల్ లేదు. రెండేళ్ల వరకు స్కూల్ లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. తొందర రండి రా. రే రండి. అది నీకు చెప్పడం వల్ల ఏ లాభం లేదులే. పోరా పాప. సైలెంట్ గా ఉండు. అబ్బో, వాళ్ళు పీకుండాల్సింది. ఆడపిల్లలు ఉన్నారని వదిలేసారు. చిక్కుతారులే. ముందు సమస్య చూద్దాం. ఒక అమ్మాయిని మోసం చేయడం సులభం, కానీ నువ్వు ఒకటి మర్చిపోయావు. ఇది మా ఊరు. నీకు డౌట్ అక్కర్లేదు, వీళ్ళు మొత్తం చెప్పేశారు. ఏదేమైనా ఇంత జరిగింది కాబట్టి నేను సూటిగానే చెప్తాను. పారుని తీసుకువెళ్ళడానికే నేను వచ్చాను. నీ వేషం, నటన ఎందుకోసమేనా? నీ తోట తీసి పెడతాం. పోతలు పడ అమ్మాయిలంటే నువ్వేమనుకున్నావు? తీసుకువెళ్తాను. ఇక్కడున్న మా పార్టీ వాళ్ళందరినీ దాటి
పిడి మీద మేము ఒక్క చిటికంత ఇసుక కూడా పడనివ్వము. ఈ పక్కకి రారా, నువ్వెక్కడికి రా వెళ్తున్నా? వీళ్ళు నా ఫ్రెండ్స్ కూడానే ఉంటారు, రారా. తమ్ముడు మీరు ధైర్యంగా వెళ్ళరా, నిన్నెవ్వరూ ఏం చేయలేరు. ఇకపై ఇక్కడ జరగాల్సినవన్నీ మొగవులైన మేమే నిర్ణయించుతాం. ఒరే చంద్రు, గాలి జుట్టోడా, మీరు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు, మీరు నా బంధువులాగరా, తినండి. మేము ఈ ఊరికి చెందిన మగవాళ్ళం, మేము ప్రేమగా ఉండిన కోడి కూర ఆపం, బాగా తిను. తినండి తినండి. తమ్ముడు నువ్వు ధైర్యంగా ఉండు, పారుతో నీ పెళ్లి మేము జరుపుతాం. జరిగినట్టే. బదులుకి నువ్వు మా కోసం ఏం చేస్తావు? ఏం కావాలి నీకు? సూర్యుడి అస్తమానం చెయ్యని ఈ స్త్రీల అధికారాన్ని నువ్వు ముగించాలి. ఒకరోజు కాకుంటే ఒకరోజు ఆ ప్రెసిడెంట్ సీటు పైన నేను కూర్చొని అనుభవించాలి. మొగోడంటే ఏంటని నేను దానికి చూపించాలి. అవునవును. పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు నేనే ఏమీ చూపించలేకపోయాను. రే రే రే, ఆపు, ఎక్కువ ఎలకారం చేయకు. నా ఆస్తంతా పార్టీ కోసం సమర్పించి ఇన్ని రోజులు మీ అందరి కోసం ఖర్చు పెట్టిన నాకు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? నా నుంచి లాక్కున్న మొగ హక్కుని నేను తిరిగి లాగుకుంటాను. చూస్తావేంట్రా, పోయిరా ఇంకో రౌండ్. మనకు అసలు ఎంత అవమానం జరిగిపోయింది, ఇక ఊర్లో వాళ్ళ ముఖం చూసేది ఎలా? మీరేం చెప్పినా కానీ మగవాళ్ళు ఆడవాళ్ళకి ఎప్పటి నుంచో శత్రువులే. అందుకనే ముందు నుంచే మగ ట్రైనర్ వద్దని నేను చెప్తూనే ఉన్నాను. ఇవ్వండి. ప్రెసిడెంట్ గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. మనందరం కలిసేగా అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇలా జరుగుతుందని నాకు మాత్రం తెలుసా? ఇక ఏం జరిగినా సరే బయట ఊరు వాళ్ళు ఈ ఊళ్ళో వచ్చి ఉండనే కూడదు. ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నారు. తలుపు మీరా మూసాయ్ గారు. ఈయనెవరు ఇక్కడికి రానిచ్చింది? అబ్బో, ఇది పార్లమెంట్ మరి పాస్ తీసుకొని రావడానికి మొత్తం చాపేసి పడుకుంటాం. ఒక భారతీయ పౌరుడుగా ఈ దేశంలో నేను ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఉండొచ్చు కూడా. దానికంత ఏ పాస్పోర్ట్ వీసానో ఎవరికి అవసరం లేదు. పంచాయతీ విషయాలు మగవాళ్ళకి ఎందుకు, ముందు బయటకు వెళ్ళండి. ఇక ప్రతిపక్ష వాళ్ళ అభిప్రాయం కూడా మీరు వినాలి. ఇకపై మా కోరికలో సమస్యలు అన్ని నేరుగా వచ్చి మీతో చెప్పుకోవాలని మా పార్టీ వాళ్ళు నిర్ణయించుకున్నారు. చంద్రు అని ఒకడొచ్చాడు, గోవిందు కొట్టండి. ఓ, ఎక్కడి నుంచో ఒకడిని పిలుచుకొచ్చారంట మనందరినీ భయపెట్టడానికి. మా వైపు తప్పు ఉండొచ్చు, అందుకని మీరు ఇలా మాట్లాడడం ఏం బాగలేదు. మాట్లాడతాం, భయపడలేదా? ఈ ఉపాయాన్ని మాకు అనుకూలంగా వాడుకుంటాము. ఈ అధికారం మళ్ళీ నా చేతుల్లోకే వస్తుంది, అప్పుడు మీ అందరికి నేనే ప్రెసిడెంట్ అవుతాను. ఒకరోజు కాకుండా ఒకరోజు ఈ కుర్చీ పైన నేను కూర్చుంటాను. చాలా చాలా ఓరుగా చేయకండి, పదండి వెళ్దాం. వీడంటున్నాడు గనక వెళ్తున్నాను. అందరు వెయిట్ చేయండి, ఈ ఊరు మొగోళ్ళందరూ ప్రారంభించుతారు ఒక కొత్త ఉదయాన్ని. వస్తాను. మనక్కడ చూసుకుందాం. ఓకే. ఆదిశక్తి, ఆదిపరాశక్తి, ఓం శక్తి. పోలీసుల దగ్గర అడుగునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఉన్న ఇల్లు, పార్టీ ఆఫీసు ఇప్పుడు రైడ్ చేయకుండా ఉండడమే మంచిది. ఆ రోజు ఆ సారాయం వ్యాపారం గురించి ముందు తెలుసుకుంది అసలు నేను. ఆ రోజు సావిత్రితో ఎలక్షన్లో పాల్గొనమని చెప్పింది నేను.
ఈ ఊర్ని ఖచ్చితంగా ఆడవాళ్లే ఏలుతారని ఆ రోజే నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, పోతలపాడు అమ్మాయిల రాజ్యం ముగించబోతోంది. రాజకీయం మారే అవకాశం ఖచ్చితంగా ఉంది, అది నేను చూస్తున్నాను. ఇలా చెప్పి మమ్మల్ని భయపెట్టకండి, కాస్త ప్రశాంతత దొరుకుతుందని మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఉన్నది కాస్త పోతుందనుకుంటా. ఏంటి అలా చెప్తున్నావు? నేనే మోసం చేసే ఆడదాన్ని మాత్రం కాదు, పూర్వీకులు నేర్పించింది తెలుసుకున్న ఒక గొప్ప జోషురాలుని. అది బాగా అర్థం చేసుకోండి. చెప్పాల్సింది అంటే ముఖానికి నేరుగా చెప్తాను. నేను చెప్పేది ఇంతవరకు జరిగింది, ఇక జరుగుతుంది కూడా. ఈశ్వరమ్మ గారు, మీరు కొప్పడకండి, కూర్చోండి. కౌశల్య చెప్పడం వల్ల నేను కూర్చుంటాను. కాదు, మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రేమ జంట సమస్య వెంటనే ఈ ఊర్లో జరుగుతుంది. ఆ ప్రేమ ఈ ఊర్నే మార్చబోతోంది. చంద్రు బాగున్నావు కదా? ఫోన్ అక్కడ తీసేసుకుంది. ఆర్ యు ఆల్ రైట్? బాగున్నాను. పార్టీ మారాల్సి వచ్చింది ప్రతిపక్షంతో. ఇంత పెద్ద సమస్య అవుతుందని నేను ఊహించలేదు. ఖచ్చితంగా జరుగుతుంది, నువ్వు ఆశపడిన విధంగానే, అందరి అంగీకారంతో. కానీ నువ్వు నాతో ఉండాలి ఏదేమైనా.
జోరుగా రేగింది వయసే, జతగా కోరుతున్నది నిన్నే. హృదయము అక్కడ ఇక్కడ ఎక్కడో నిన్నే చూసి కలలో చేరుకున్నది నిన్నే. మనసే నీదే నీదేలే, దివా మందార పువ్వులే, ఎదలో రాణి నువ్వేలే, నిన్నా నిన్నే నిన్నేలే, సొగసే నాదే నన్నాలే, ఇదిగో నీకే అంతాలే, దిక్కే పాపం చూడనులే, నాతో పోటీ పడలవే. నూరు ఆడపిల్లలు ఇలా చేస్తారా అసలు? ఇలా చూడండి, త్వరలో మీ చెల్లెలికి పెళ్లి చేయండి. అవును, సమర్థైన పిల్లలందరూ ఇలా ఉన్నారేంటి? వాళ్ళంతే, ఎక్కువ చదివారన్న అహంకారం. ఈ ఊర్లో ఏ అమ్మాయి చదవనంత చదువు మీ చెల్లి చదివిందని అహంకారం. నాకు తెలుసు ఏం చెయ్యాలో. ప్రెసిడెంట్, లక్ష్మి అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, రాగిణి ఊరికి వస్తుందంట. మీరు వెళ్ళినప్పటి ఊరు కాదమ్మా ఇప్పుడు. పోయిందాన్ని నేను కాదు. అమ్మా. అమ్మా డాగిని వచ్చింది, సారీ రాగిణి వచ్చింది. అంతా అయిపోయింది, ఎంత బాగుండేది ఊరు. నేనేం చేశాను? ప్రెసిడెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఉన్నారు? నేను బాగానే చూసుకుంటున్నాను. చూసారా, ఎప్పుడు ఫోన్ చేసినా ఊరు గురించి గొప్పగానే చెప్తుంది మా అమ్మ. కొంచెం ఇలా రండి. ఏంటి చెప్పబోతుందో. అమ్మా ఇలా సౌండ్ చేసేది ఆపండి, లేదంటే అసలు అమ్మని బాగా చూసుకోలేదని చెప్పేస్తుంది. ఆపమంటే ఎక్కువ చేస్తున్నావు ఏంటి? వాణ్ణి ఇలాగే వదిలేద్దామంటారా? ఊరికి చూస్తూ ఉండడానికైనా మిమ్మల్ని ప్రెసిడెంట్ చేశాం. ఏమైంది మీ ధైర్యం? ఇప్పుడు ఆ గంభీరం ఏమైంది? ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. చిన్న విషయం కూడా లీక్ అవ్వకుండా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాలి. దానికి బలమైన మగాళ్ళ సపోర్ట్ మనకు కావాలి. రౌడీలు అలా చేయకూడదు. ట్రైనింగ్ అనే పేరుతో ఒక మగాన్ని తీసుకురావడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానికి కలిపే చెప్తున్నాను, ఈ ఊరి ఆడవాళ్ళకి ఒక మర్యాద ఉంది, ఆ మర్యాద కాపాడుకోవాలి. రేపు ఒక మీటింగ్ ఉంది, వాళ్ళతో మాట్లాడిన తర్వాత. దానికేమి ఇప్పుడు అంత అవసరం లేదు. మనకు మాత్రం తెలిస్తే చాలు, దానికి నేను అరేంజ్ చేస్తాను. కొన్ని పనులకి మగాల హెల్ప్ కావాలి. చాలా కాలంగా నాలాంటి ఒక రాజకీయవాదిని కూడా లోపలికి రానికుండా చూసుకునే ఒక ఊరు. కానీ ఇప్పుడు మేమే మీకు అవసరపడ్డాం కదా, అవసరపడితే మట్టికి వస్తారు. ఊరు లోపల ఎన్నో సారాయి కొట్లు బాగానే వెళుతున్నాయి కదా. ఒక కళ్ళు కొట్టు లైసెన్స్ కోసం ఆ పంచాయతీ ఆఫీస్కి ఎన్నిసార్లు ఎక్కి దిగి ఉంటాను, మీరు ఇవ్వలేదు కదా. ఏమైంది ఇప్పుడు, మీ ఊరు బాగుపడిందా? మీ ప్రెసిడెంటు రాజ్యాన్ని మీరనుకుంటున్నట్టు రామరాజ్యంగా తయారు చేయలేమని ఇప్పుడుకన్నా మీకు అర్థమైందనుకుంటా. కూర్చో. ఏదైనా సరే అన్నిటినీ నాకు వదిలేసేయండి. రాగిణి అడుగుతున్నప్పుడు అలా ఊరికినే వదిలేయలేం కదా. వాళ్ళని ఫినిష్ చేయటానికి నా మనుషులకి ఒక్క రాత్రి సరిపోతుంది. ఎవరికి తెలియకుండా జరగాలి, చంపకూడదు, ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకే ఒక రాత్రిలో. ఇదిగోండి, చాలకపోతే అడగండి. రేపు మా ఊరికి చాలా ముఖ్యమైన రోజు,
ప్రెసిడెంట్ వాళ్ళ అమ్మకి ముఖ్యమైన సంవత్సరికం రోజు. అలాగైతే దానికంటే మంచి రోజే దొరకదు కదా. నేను చూసుకుంటాలే, రేపు నా మనుషులు అక్కడికి వస్తారు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అది పగలంతా ఇక్కడే ఉండండి, పని పూర్తవగానే రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఏంటి? ఊరికే చెప్పాను. వెళుతున్నావు, వెళ్ళొస్తాం. రాయ్ బాబు రా. అనియా పోయిరా. ఓరి దేవుడా, ఈ రాత్రి మాత్రం గడిస్తే చాలు. మనం ఈ ప్లేస్లో ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. త్వరగా కూర్చో. కౌశల్య, నాకు డాన్స్ చేయాలనుంది. ఎస్ఐ గారు వస్తున్నారు. డెకరేషన్ అంతా ఎలా జరుగుతోంది? అంతా రెడీ. నైట్ డాన్సు ఉంది. పొద్దున్నీ మీరు కనిపించలేదు. సడన్గానే కదా పిలిచి ప్రెసిడెంట్ పని చెప్తోంది. చాలా పోటు, బండి పట్టుకో. ఏంటి, అసలు ఏమైంది? కింద కంటే ఇంకేం జరగాలి? రండి, నేను చెప్తాను. ఏంటి మీనాక్షి? రండి. ఏమైంది, ఏంటో చెప్పు. అది చిన్నప్పటి నుంచి అబద్ధం చెప్పే అలవాటే లేదు, అందుకే మీతో చెప్తాను. చంద్రుని అనుచరుల్ని బయటకు పంపడానికి ప్రెసిడెంట్ రౌడీని పిలిపించింది. అయ్యో, ముగ్గురు భయంకరమైన వాళ్ళు, వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. అయ్యో బాబాయ్, అసలు మీటింగ్ లో ఈ విషయం గురించి చర్చించలేదు కదా. అదే నాకు అర్థం కాలేదు. నేను చెప్పాల్సింది చెప్పేశాను, కానీ మీరు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదు. నాకు వేరే పనుంది. కానిస్టేబుల్ బండి తీ. అయ్యో, మన ప్రెసిడెంట్ ఏంటి ఇలా చేస్తోంది? అందులోనూ మనకు తెలియకుండా ఈ ప్రెసిడెంట్? అవును, ఎంతమంది రౌడీలు వచ్చారు? నువ్వు ఊరికే ఇది ఊరంతా చెప్పకు. అది నేను ఎవరితో చెప్ప. హలో రాగిణి, ఒక్క నిమిషం ఉండు. హలో, లేదు, ఇంకా ఏమీ తెలియలేదు. నేను వెయిట్ చేస్తున్నాను. సరే, ఫోన్ చేస్తా. హత్య
లేదా చేతులు కాళ్ళు విరక్కొడతారా? నువ్వేమిటి బాగుతున్నావు? నటించొద్దు. మీరు మనుషుల్ని పిలిపించింది ఈ ఊర్లో అందరికీ తెలుసు. మనం ఆడవాళ్ళం, రహస్యాన్ని మనం ఎప్పుడు రహస్యంగా పెట్టుకోలేవు కదా. నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా, మరి కాళ్ళ మీద పడినా ఈ ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పేదాన్ని. చంద్రుకి మాత్రం ఏవైనా అయితే గుర్తుంచుకో, నేను ప్రాణాలతో ఉండను. హలో, అతి దారుణమైన ఒక సంఘటన నిన్న రాత్రి పోతులపాడు పంచాయతీలో జరిగింది. పంచాయతీ ఆఫీస్ ని గుర్తు తెలియని దొండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక్కడ 9వ వార్షికోత్సవం జరుగుతున్న అదే రాత్రి ఈ ఊరిలో వీర మహిళగా పూజింపబడే సావిత్రీదేవి ప్రతిమ గుర్తు తెలియని దొండగుల చేత ధ్వంసం చేయబడింది. దాన్నే ఇప్పుడు మీరు చూస్తున్నారు. నిన్న రాత్రి 12 గంటలకి మగవాళ్ళందరూ కలిసి ఇలాంటి శత్రువులు మనకెవరున్నారు? ఎవరికక్క తెలుసు? అదిగో ప్రెసిడెంట్ గారు వచ్చారు. రాత్రి ప్రోగ్రామ్ మధ్యలో ఇప్పుడు వచ్చారు, ఆవర్ని మనం స్వయంగా అడుగుదాం. మేడం, వీటన్నిటికీ ఎవరు కారణం అనుకుంటున్నారు మీరు? కావాలంటే బయట నేను ఇవ్వనా? వెళ్ళిపో. సెలబ్రిటీ మేడం, ప్లీజ్ ఏమైనా చెప్పండి. దీని వెనుక ఎవరున్నారని అసలు మీరు అనుకుంటున్నారు? ప్రెసిడెంట్ అభిప్రాయం గురించి ఈ ఊరి ప్రజలు తెలుసుకోవాలి. రాగిణి, బాధపడుతున్నారా గారు? ఎప్పటికి వెళ్తున్నారు? నువ్వు కాస్త ఊరుకుంటావా? ఇదిగో ఇక్కడికి వచ్చున్నారు చూడు. వీళ్ళంటే ఎక్కడికి వచ్చారో తెలియలేదే. అయ్యగారు కావాలంటే వద్దు, నేను చూసుకుంటాను. నా వజ్రం బంగారం అదర కొట్టేశాం. ముందు చేతులు ఇవ్వు. నేను ఇంత ఎదురు చూడలేదు. చేయాల్సిందంతా చేసి ఏం తెలియనట్టు? రే, నువ్వు ఆ స్త్రీల వైట్ హౌస్ ని నాశనం చేసావు కదరా, దానికి నేను నీకు ఒక ముద్దు ఇవ్వాలి. ఇది నీకు ఒక బోనస్, ఉంచుకో. వీడికి అన్న పిచ్చా. డబ్బు తీసుకుని పని పూర్తి చేస్తామన్నారు, ఇదేనా మీరు చేసింది? ఈ విధంగా ఇక్కడ చేయకూడదు. చలి ఎక్కువగా ఉంది కదా, చలి కాచుకుంటున్నా. ఓకే, ఒక రాత్రి, అదే మన అగ్రిమెంట్.
ఓర్చుకోవాల్సినవన్నీ మేము ఓర్చుకున్నాం. ఇది మా ఊరి సమస్య. మా పంచాయతీ ఆఫీసర్ లేకుండా చేసేశారు. ఆఫీసే లేకుండా చేసింది మేమే. ఇంతకు ముందు నీ చెల్లిని నిన్ను కుక్కలాగా కొట్టింది కూడా మేమే. ఎవరు ఎవరు నువ్వు? నేనెవరని చెప్తే నీకు తెలియదులే. మీ అమ్మ మాత్రమే నాకు పరిచయం. ఓతలపాడులో జరిగిన సారాయి కేసులో ఫస్ట్ అరెస్ట్ అయింది అయ్యారెడ్డి కొడుకు ఈ భైరవ. రోజున మీ అమ్మతో కలిపి కొంతమంది నన్ను మా అమ్మని ఊరి నుంచి తరిమేశారు. జైల్లోనే ఉంటూనే బాధపడుతూనే మా నాన్న చచ్చిపోయాడు. మా అమ్మ కూడా ఒక ఆడదని మీరు ఎవరు అనుకోలేదు కదా. ఆ సావిత్రి ఆ రోజు నుంచి ఆడది అంటే అసలు నచ్చట్లేదు. కాచుకొని ఉన్నాను ఇటువంటి సందర్భం కోసం. నేను వదలనే ఈ ఊర్లో ఒక్క ఆడదాన్ని వదలను. త్రిబుద్ధి ప్రళయాంతకమని ఊరికే అన్నారా మన పెద్దలు. ఇలా జరగడం ఇప్పుడు అవసరం అంటారా? రాగిణి మాటే కదా విన్నారు. తను ఎక్కడో దాక్కుంది కదా, తన సంగతి తేలుస్తాను. పాత పగని మనసులో పెట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చాడని అనుకుంటేనే. అతనేమీ తిరిగి రాలేదు, మనమే తిరిగి తెచ్చుకున్నాం. అందుకని కేసు ఫైల్ చేయలేను, పై అధికారులకి చెప్పను లేవు. ఇదంతా ఇంకా ముగించలేదు. ఇక మీదే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళని మానభంగం చేయడం, ఇబ్బంది పెట్టడం, అలా అమ్మాయిలకు వ్యతిరేకంగా ఈ లోకంలో ఏమేమి అన్యాయాలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. అది ఆపడానికి ఏ మహిళల వల్ల ఖచ్చితంగా కుదరదు. అది పోతలపాడు యొక్క విధి. నువ్వు అవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టు. మనం భయపడడానికి ఏం లేదు. ఇలాంటి తుఫాన్ వస్తే నిషా కత్రినా అని ఆడవాళ్ళ పేరు పెడతారు. నీకు తెలుసా? చూడండి ఏం చూసేది, ఇది మొగ తుఫాను. భైరవ్ భయపడి పారిపోతున్నారు. ఈ గాలి మనల్ని చేయదు కదా. మనం భయపడడానికి ఏం లేదు. నేను విన్నంత వరకు స్త్రీలను మాత్రమే హింసించే ఒక విచిత్రమైన వాడు. నువ్వు అవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టు. ఓయ్ కుసుమ, ముందు నేను చెప్పేది సరిగ్గా విను. ముందు ప్రెసిడెంట్ గారి చెల్లెలెవరు, ఇప్పుడు గూండా అన్న పేర్లో ఇంకొకడు. ఈ ఊరిలా అవ్వటానికి ప్రెసిడెంట్ ఒక్కరు మాత్రమే కారణం. కుసుమ, ఒకే ఒక రూమర్ మాత్రం స్టార్ట్ చేసావనుకో, తన పదవి పోవటానికి ఇదే కరెక్ట్ అయిన టైం. నేను అలా ఏమైనా చేస్తే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కదా? ఓ, కరెంట్ పోయింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను, కరెంట్ పోయింది. కిటికీలు మూసుకొని ఎప్పుడైనా పడుకోడు కదా. నేను చేయడా లేవుడి. బయట భైరవ ఉన్నాడు. లేవమ్మంటున్నాను, బయట భైరవ ఉన్నాడు. ఎక్కడ? అదిగో అక్కడ. అక్కడ ఎవరు లేరే. లేదు, అక్కడే ఉన్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పడుకున్నవాడిని లేపి నిద్రపోగొట్టావు కదా. లేదండి, నేను చూసాను. ఒకవేళ బయరుడు వచ్చి ఉంటాడో. వచ్చిన మగవాళ్ళు నేను చేయడుగా.
లేవండి, నాకు ఇప్పుడు అనిపిస్తోంది మనం కూడా ఒక బిడ్డను కంటే బాగుంటుందని. ఇప్పుడు నువ్వేమన్నా? అదేంటంటే, మీరు ఎప్పుడూ నన్ను ఒకటి అడుగుతూ ఉంటారు కదా, మనకు మగపిల్లాడు కావాలని. అయితే పంచాయతీ తీర్మానం ఏమైంది? ఇప్పుడు పంచాయతీ మీటింగ్ లోనే తీర్మానించారు. అయితే నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్టేగా? అవును, నువ్వు ముందే చెప్పాలి కదా. ఇక్కడ ఒక గడ్డ ఉందని. ఈరోజే ఆ గడ్డను చూడాలా? అప్పుడే నిద్రపోయారా? భయంగా ఉంటే నన్ను వాటేసుకోండి. నువ్వే వాటేసుకో. అయ్యో దేవుడా. జరుగుతుంది నిజమేనా? జాగ్రత్త. ఎందుకురా ఈ రోజు ఇంత లేటు? వంగి వంగి నాకు నడుము నొప్పేస్తుంది. నిన్న రాత్రి నాకు నడుము నొప్పే. ఏంటి, నీ మొహంలో ఒక బల్బు వెలుగుతుంది. పువ్వు విస్మరించింది అయ్య గారు, కంప్లీట్ రిలీఫ్. ద్రోహి నువ్వు కూడా నారా? నీకంటే ముందే ముగ్గురు వచ్చారా చూడు. వాళ్ళ సిగ్గు చూసావు కదా? సిగ్గులేని వాళ్ళు. నేను చూస్తే పాపం అనిపిస్తుంది. ఉండండి, మీకు టీ పెట్టిస్తాను. ప్రెసిడెంట్ భయపడకూడదు, నిన్న సాయంత్రం వరకు ఉన్నామన్న టెన్షన్ ఇప్పుడు లేదనుకుంటా. ఎందుకని? ఏం లేదు. ఇలాంటి పరిస్థితి ఈ ఊరికి వచ్చినందుకు కారణం మీరే. అంటే ఏంటి, మనం మగాళ్ళ ముందు తలదించుకోవాలా? అయితే నిన్న రాత్రి ఎస్సే మీకేం జరగలేదా? ఎవరు, నేనా? అలాంటిదేం లేదు. తర్వాత మీటింగ్ లో మీరు తప్పుగా మాట్లాడాలనే కదా మీరందరూ ఇలాగ చెప్తున్నారు. ఓహో, దేనికి మధ్య ఇలా కూడా జరిగిందా? జరిగేటివన్నీ చూస్తే మీరు దళం మారిపోతారనిపిస్తుంది. ఒకవేళ ఉండొచ్చు. అయితే నా ప్రెసిడెంట్ కుర్చీ? ఆ పదవి కొంచెం కష్టమే. బెస్ట్ తెల్లారే లోపలే మీరు ఇలా మాలిపోతారని నేను అస్సలు అనుకోలేదు. మేము కూడా. ఆ రౌడీల్ని ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంచొచ్చుగా, మంచి జరుగుతోంది కదా. ఇక చూడు, ఒక్క విత్తనం నుండి రెండు చెట్లు మొలకెత్తినట్టు చరిత్రనే లేదు. నా పార్టీలో మీరుండి అలాంటివేమీ ఆలోచించొద్దు. నేను ఇంకో ప్రకటన చేసే వరకు నేను మీ అందరినీ
నా పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాను. అయితే బాగా విను, మేమే ఈ పార్టీ వదిలి బయటికి వెళ్ళిపోతాం, రండి రా పోదాం. ఏడ్చే వాళ్ళు ఏడవని డోంట్ కేర్. ఏంట్రా ఇంకా అక్కడే ఉన్నారు, రండి. ఏంట్రా నువ్వు కూడా? నేను తనని ఇంటికి తీసుకెళ్తాను, కావాలంటే నువ్వు చూడు, ఈరోజు వర్షం వస్తుంది. నాకెందుకో భయంగా ఉంది చంద్రు, మన వల్లే గొడవలు జరుగుతున్నాయని తలుచుకుంటే. ఇదంతా నీ వల్లే. ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నాను అన్నావు, అప్పుడు ఇది నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఈ గ్రామం ఒకటవ్వాలని నీలాగే నేను కోరుకుంటున్నాను. కానీ ఎలా? ఇప్పుడు అనిపిస్తోంది ఇలా చేసి ఉండకూడదని. ఇలా అన్నిటినీ మర్చిపోవడం నీ వల్ల అవుతుందా? అంతా సరైపోతుంది. నేను అందరికన్నా నిన్నే నమ్ముతున్నాను. ప్రెసిడెంట్ గారు, విషయం ఏంటో ఓపెన్ గా చెప్పేస్తాను. ఈ కేసు విషయంలో ఆడ పోలీసులు మాత్రం ఏమీ చేయలేరు. ఇది పై అధికారులతో చెప్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. హలో, మీరెక్కడికి వెళ్తున్నారు? లోపలికి వెళ్తే ఏంటి? ఇది క్యాజువాలిటీ, వచ్చే పోయే వాళ్ళందరూ లోపలికి వెళ్ళడం కుదరదు. మీరు మీ రూల్స్ చాలా బాగున్నాయి. దీని తర్వాత క్యాజువాలిటీకి వెళ్ళసింది మీరే. ఐఎమ్ మోహన్ రాజ్, కొత్త జోనల్ ఏడీజీపీ. వెళ్ళి డాక్టర్ రమ్మని చెప్పు. సమస్య అవుతుందేమో.
ఏయ్ పర్వాలేదు, రిలాక్స్ పడుకో. సార్ ఎస్ కండిషన్ ఏంటి డాక్టర్? ఏదైనా భయపడవలసి? ఎక్స్రే తీసి చూసాం, వాళ్ళకి ఫ్రాక్చర్ ఏమీ అవ్వలేదు, కానీ వోన్స్, స్కిన్ అబ్రేషన్స్ చాలా ఉన్నాయి. సెప్టిక్ కాకుండా ఉండడానికి ఇంజెక్షన్స్ ఇచ్చాం, ఇంకా యాంటీబయాటిక్స్ కూడా ఇస్తున్నాం. డీప్ ఇంజురీస్ ఇద్దరికి ఉందని చెక్ చేసుకోండి. ఏదైనా సిటీ స్కాన్ తీయాలనుకుంటే వీ విల్ టేక్ దెమ్ అవుట్. పెర్సిస్టెంట్ వామిటింగ్స్ ఏమీ లేవు, అలాంటి సింప్టమ్స్ ఏమన్నా ఉంటే అప్పుడు మనం తీసుకువెళ్ళచ్చు. ఓకే, బట్ మేక్ ష్యూర్ వాళ్ళిద్దరికి కంప్లీట్ ట్రీట్మెంట్ ఇచ్చేలాగా మీరు చూసుకోండి. ఓకే, ఏయ్ బాధపడద్దు, రిలాక్స్. ఏయ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? లోపలికి వచ్చి కొన్ని విషయాలు చెప్తామని. చెప్పకపోయినా ఊర్లో ఇదేగా జరుగుతుంది, నాన్ సెన్స్. ఎస్ జాన్. వాళ్ళు సీరియస్ కూడా అనుకుంటాను. రే నేను ఆల్రెడీ ఇక్కడ వచ్చాను, ఇక్కడ ఒకే సమస్యగా ఉంది. నేను చెప్పాక మీరు ప్రారంభించండి, నేను పిలుస్తాను. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని నేను విడిచిపెట్టను, అది మగాడైనా సరే ఆడదైనా సరే. కొటేషన్, అది మీ చెల్లెల్ని ప్రేమించిన వాడిని డబ్బిచ్చి కొట్టించారు, దీనికి శిక్ష ఏంటో తెలుసా? ఐపీసీ సెక్షన్ 120B, అంటే నేరం కుట్ర శిక్ష, అండ్ ఐపీసీ సెక్షన్ 110, అబేట్మెంట్ ఆఫ్ ఇల్లీగల్ యాక్ట్. మీరు ఇక మీదట ఉన్నంత వరకు జైలు జీవితమే గడపవలసింది. ప్రమాణ స్వీకారం చదివారా ప్రెసిడెంట్? వయసుకు వచ్చిన ఒక ఆడ మగ అయినా సరే స్వతంత్రంగా నిర్ణయించడానికి, జీవించడానికి మన ప్రపంచంలో హక్కు ఉంది. వయసుకు వచ్చిన ఆడవాళ్ళందరికీ ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది వాళ్ల ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. సామాజిక విలువలు, తల్లిదండ్రుల ప్రేమ, నైతిక ఇవన్నీ కావలసినవే, దాన్ని మనం గౌరవించాలి. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక వ్యక్తి వ్యక్తిగత గుర్తింపు, ఫ్రీడమ్. ఇది నేను చెప్పింది కాదు, మన సుప్రీంకోర్టే మనకు చెప్పింది. ఏం జరుగుతుందో? సరే నిజం చెప్పండి, ఈ ఊరు ఆడవాళ్ళకి ఏంటి సమస్య? ఎవరిని మీరు ఎదుర్కోవాలి? దేనికోసం మీరు ఎదుర్కొంటున్నారు? మగవాళ్ళని మీరు విరోధంగా చూసుకుంటూ వారి ముందు మీరందరూ నిజాయితీగా తిరుగుతున్నారే, ఇదేనా స్వతంత్రం అని చెప్పుకుంటున్నారు కదా? ఆడవాళ్ళ పోరాటాలు ఇంతకు ముందే ఉన్నాయి, అయినా అది ఇలాంటిది మగవాళ్ళని బంధించే పోరాటం లాంటిది కాదు. ఆడపిల్లలంటే ఒక అందాల రాసి బొమ్మలో, బట్టలో, నగలో అలంకారం కాదు, అణిగణిగి ధైర్యంగా పైకొచ్చిన వాళ్లేగా మీ ఆడవాళ్ళు అందరూ. ఒప్పుకుంటున్నాను ఆడవాళ్ళకున్న సమస్యలు, అక్రమాలు ఇప్పుడంతా ఎక్కువే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సమస్యల వల్ల బాధింపబడ్డది ఆ ఊళ్ళో మంచి అబ్బాయిలు కూడా ఉన్నారు. ఒకరు తప్పట్టి చెప్పండి, కానీ అందరినీ కాదు. ఆడవాళ్లు పోరాడాలి, ఉదాహరణ మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి, గర్వపడాలి. కానీ అది మగవాళ్ళకి విరోధంగా ఉండకూడదు, వాళ్ళకి సమంగా ఉండాలి. ఇక్కడికి రా, రా. అయ్యా వచ్చాడు చూడు పల్లి లేని సింహంలాగా. ఈ ఊర్లో అందరూ చూసేలాగా నీ భార్యతో పబ్లిక్ లో గొడవ పెట్టుకున్నవే, దీనివల్ల ఏం సాధించావు? ప్రతి మగవాడిని మోసం చేసి బతుకుతూనే ఉన్నావు కదరా సన్నాసేదవా. టిప్రా మీసం, గుండె ధైర్యంగా నిలబడు. మగవారి గౌరవ మర్యాదలు పోగొట్టడానికి నీ ఒకడు ఉంటే చాలు. అనవసరమైన ఈగో, కాంప్లెక్స్ అది మంచిది కాదు, మగైనా సరే ఆడైనా సరే. రాజీవ్ సర్దుపాటు మీకుండాలి, మంచి భార్యాభర్తల బంధానికి అది మాత్రమే ముఖ్యం. ఈ భూమిలో అందమైంది ఏంటని అడిగారంటే మగ ఆడ, అందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఒక ఆడది సాధించే పనులు ఒక మగవాడు చేయలేడు, అదేవిధంగా మగవాడు సాధించే పనులు ఆడవాళ్లు చేయలేరు. అన్నిటికీ రెండు పక్కలా ఉన్నాయి, మంచి గుణం, చెడ్డ గుణం, హెచ్చుతగ్గులు ఉన్నాయి. అదంతా అర్థం చేసుకుని ఎప్పుడూ ప్రేమతోనూ మంచి గౌరవంగా ఉండాలి మన జీవితం. మాట్లాడు. హలో ప్రెసిడెంట్, నేను కొండ పక్కన ఉన్నాను, ఇక్కడ ఏదో సమస్య. ఫోన్ స్పీకర్లో వేయి. పైగా ఆ భైరవుడితో ఇంకా కొంతమంది రౌడీలు ఉన్నారు, దొంగ సారాయి కాయబోతున్నారు అనుకుంటాను. ప్రెసిడెంట్ పరిస్థితి చేజారిపోతుంది అనుకుంటాను, ఇక్కడ చాలా మంది ఉన్నారు, పిల్లలు వెళ్లే దారిలో చేస్తున్నారు. ప్రెసిడెంట్ మీరు వెంటనే ఏదో ఒకటి చేయాలి. రేపొచ్చింది చూడు. ఎందుకు మీరేం మాట్లాడట్లేదు? ఆలోచించడానికి సమయం లేదు, మనమందరం కలిసి ఏదో ఒకటి చేయాలి. ప్రెసిడెంట్ హలో,
మీరెందుకు ఇద్దరిలా భయపడుతున్నారు? మీరు ఒకటైతే ఈ ఊరు ఒకటవుతుంది. ఈ ఊరు ఒకటయిందంటే ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ జయించలేరు. ఏ భైరవ వల్ల అవ్వదు. అందరూ వచ్చారా? నువ్వే కదరా చెప్పింది వ్యాపారం అదని. ఎంతమంది వచ్చారో చూడు. అందరికీ ఇవ్వు, కానీ అప్పడగొద్దు. తాగిన డబ్బులు అప్పుడుకప్పుడు ఇచ్చేయాలి. మీ నాననుకున్నదే జరగలేదు. ఇంకా నువ్వేంటి? చూసావరా, ఈ రోషం మగాళ్ళకి లేదురా, ఈ ఊరు ఆడవాళ్ళకి ఉంది. తరమంట్రా, నీకేం కాలేదు కదా. వస్తే ఉండండి, ఉండండి, ఇక్కడే ఉండండి. సార్, మీరు ఆర్డర్ ఇచ్చారంటే మనం ఇప్పుడు వెళ్ళొద్దు. ఇక్కడంతా విషయం బాగా జరిగింది కదా. నీకు ఎప్పుడవుతుందో అమ్మాయిని తీసుకుని ఇంటికి రా. అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. మా నాన్న. మీ నాన్న? వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారుగా వస్తా.
ప్రదేశాన్ని చూడు, దేవతలుండేటి చోటు. కేరళ దేశాన్ని చూడు, దేవతలుండేటి చోటు. ఆడి గొప్ప పంటలు పండేటి పేరున్న తీరాని చూడు. ఆడి గొప్ప పంటలు పండేటి పేరున్న తీరాన్ని చూడు. శ్రీలదే రాజ్యము చూడు, నవ్వులు పూసెట్టి చోటు. శ్రీలదే రాజ్యము చూడు, నవ్వులు పూసెట్టి చోటు. సంతోష సామ్రాజ్యం చిందేసి చిగురించే అందాల చోటు చూడు. సంతోష సామ్రాజ్యం చిందేసి చిగురించే అందాల చోటు చూడు. నమ్ము నమ్మాలమ్మ నమ్ము, స్త్రీలదే రాజ్యము నమ్ము. నమ్ము నమ్మాలమ్మ నమ్ము, స్త్రీలదే రాజ్యము నమ్ము. నమ్ము నమ్మాలమ్మ నమ్మి తీరాలమ్మ, నమ్మసిందే నమ్మ నమ్ము. నమ్ము నమ్మాలమ్మ నమ్మి తీరాలమ్మ, నమ్మసిందే నమ్మ నమ్ము. తత్తితరికేట తాళం, తాళం వేసేయమ్మ తోంతై. తత్తితరికేట తాళం, తాళం వేసేయమ్మ తోంతై. తత్తితరికేట తాళం, తరికేట తాళాలే వేసే తోంతై. తత్తితరికేట తాళం, తరికేట తాళాలే వేసే తోంతై. బంగారు గింజల్ని పండించే జానలు కలలెన్నో నెరవేరే చోటు. బంగారు గింజల్ని పండించే జానలు కలలెన్నో నెరవేరే చోటు. కేరళ దేశాన్ని చూడు, దేవతలుండేటి చోటు. కేరళ దేశాన్ని చూడు, దేవతలుండేటి చోటు. పాడి గొప్ప పంటలు పండేటి పేరున్న తీరాని చూడు. పాడి గొప్ప పంటలు పండేటి పేరున్న తీరాన్ని చూడు. నమ్ము నమ్మాలమ్మ నమ్ము, స్త్రీలదే రాజ్యము నమ్ము. నమ్ము నమ్మాలమ్మ నమ్ము, స్త్రీలదే రాజ్యము నమ్ము. నమ్ము నమ్మాలమ్మ నమ్మి తీరాలమ్మ, నమ్మసిందే నమ్మ నమ్ము. నమ్ము నమ్మాలమ్మ నమ్మి తీరాలమ్మ, నమ్మసిందే నమ్మ నమ్ము. తత్తితరికేట తాళం, తాళం వేసేయమ్మ తోంతై. తత్తితరికేట తాళం, తాళం వేసేయమ్మ తోంతై. తరికేట తాళం, తరికేట తాళాలే వేసే తోంతై. తత్తితరికేట తాళం, తరికేట తాళాలే వేసే తోంతై. నమ్ము నమ్మాలమ్మ నమ్ము, స్త్రీలదే రాజ్యము నమ్ము. నమ్ము నమ్మాలమ్మ నమ్ము, స్త్రీలదే రాజ్యము నమ్ము. నమ్ము నమ్మాలమ్మ నమ్మి తీరాలమ్మ, నమ్మసిందే నమ్మ నమ్ము. నమ్ము నమ్మాలమ్మ నమ్మి తీరాలమ్మ, నమ్మసిందే నమ్మ నమ్ము. తత్తితరికేట తాళం, తాళం వేసేయమ్మ తోంతై. తత్తితరికేట తాళం, తాళం వేసేయమ్మ తోంతై. తరికేట తాళం, తరికేట తాళాలే వేసే తోంతై. తరికేట తాళం, తరికేట తాళాలే వేసే తోంతై. బంగారు గింజల్ని పండించే జానలు కలలెన్నో నెరవేరే చోటు. బంగారు గింజల్ని పండించే జానలు కలలెన్నో నెరవేరే చోటు. కేరళ దేశాన్ని చూడు, దేవతలుండేటి చోటు. కేరళ దేశాన్ని చూడు, దేవతలుండేటి చోటు. పాడి గొప్ప పంటలు పండేటి పేరున్న తీరాని చూడు. పాడి గొప్ప పంటలు పండేటి పేరున్న తీరాన్ని చూడు. ఒకరికొకరు తోడై,
సంతోషం పంచేటి చోటు, ఒకరికొకరు తోడై సంతోషం పంచేటి చోటు, పాపిట కుంకుమ పెట్టి సిగ్గులు పంచేటి వేళ, పాపిట కుంకుమ పెట్టి సిగ్గులు పంచేటి వేళ, ఆమెకు తోడుగా అతగాడు కూడా అండగా నిలిచేటి చోటు, ఆమెకు తోడుగా అతగాడు కూడా అండగా నిలిచేటి చోటు, నమ్ము నమ్మాలమ్మ నమ్ము స్త్రీలదే రాజ్యము నమ్ము, నమ్ము నమ్మాలమ్మ నమ్ము స్త్రీలదే రాజ్యము నమ్ము, నమ్మాలమ్మ నమ్మి తీరాలమ్మ నమ్మసిందే నమ్మ నమ్ము, నమ్ము నమ్మాలమ్మ నమ్మి తీరాలమ్మ నమ్మసిందే నమ్మ నమ్ము, తిత్తరి కేట తాళం తాళం వేసేయమ్మ తోంతె